నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను సిరే. యూట్యూబ్ లో చాలా వరకు అన్ని రెసిపీస్ మనకి, అంటే ఏ కూర వండుకోవాలన్నా ఏది చేయాలనుకున్నా కూడా రెసిపీస్ అయితే చాలా ఈజీగా దొరుకుతాయి. ఈ మధ్యన యూట్యూబర్స్ కూడా చాలా మంది వాళ్ళు రెసిపీస్ చేసేసి యూట్యూబ్ లో పెట్టే వీడియోస్ అయితే మనం చాలా వరకు చూస్తున్నాం. అయితే ఇలాంటి సందర్భంలోనే ఒక వ్యక్తి, సిరిసిల్ల డిస్ట్రిక్ట్ చెందిన ఒక వ్యక్తి మాత్రం తను ఏకంగా జాతీయ పక్షి అయిన అంటే నెమల్ని వండడం ఎలా అనేది అయితే ఒక యూట్యూబ్ ఛానల్లో, అంటే తన ఛానల్లో పెట్టడం జరిగింది. తను ఇప్పుడు మరి అరెస్ట్ అయ్యారని కూడా మరి వార్తలు వస్తున్నాయి. అసలు తనకి అలాంటి ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఆ పక్షిని చంపొద్దు, అది ఒక తప్పు, అది బ్యాన్ అని కూడా తెలియకుండా ఉన్నారు అంటే మరి అది ఎలా సాధ్యం, ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే మనకి యూట్యూబ్ లో అనేక ఛానల్స్ ఉన్నాయి రెసిపీస్ గురించి. మనకి ఏదైనా వండుకోవాలి అన్నా తెలుసుకోవాలన్నా చాలా వరకు ఛానల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు దాన్ని కూడా సంపాదన కిందంగా చేసుకొని చాలా మంది చేస్తున్నారు. వివిధ ఛానల్స్ పేరు పెట్టేసి వాళ్ళ రెసిపీస్ పెడుతున్నారు. అయితే ఇక్కడ ఒక అతను మాత్రం, సిరిసిల్లకు చెందిన ఒక వ్యక్తి, ప్రణయ్ కుమార్ అనే ఒక వ్యక్తి మాత్రం ఏకంగా నెమలి మాంసం ఎలా వండుకోవాలి అని చెప్పేసి తన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు తనైతే జైలుకి వెళ్ళే పరిస్థితులు. సో అసలు ఏంటి, మరి అంత అజ్ఞానంలో ఉన్నారా జనాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెమలి మాంసం అంటే తనకి సిరిసిల్లకు చెందిన వ్యక్తిగా మీరు చెప్తున్నారు కదా, తంగళ్ళపల్లి అనే విలేజ్ సంబంధించినటువంటి ఈ ప్రణయ్ కుమార్ అనే అతనికి బహుశా అతనికి అవగాహన లేనందువల్లే ఈ పని చేశాడని చెప్పేసి మనం అనుకోవాలి. ఎందుకంటే అది నెమలి అనేది మన జాతీయ పక్షి, అట్లాగే మనకి వన్యప్రాణి సంరక్షణ చట్టం అని ఒకటి ఉంది. సో అందులో కొన్ని రకాల వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటిని వేటాడటం కానీ వాటి మాంసం భుజించడం కానీ నేరం అని చెప్పేసి ఒక చట్టం ఉన్నది. సో అందుగురించి, ఎందుకంటే ఆ చట్టం కనుక లేని కాలంలో ఇలాంటి అరుదైనటువంటి వన్యప్రాణుల్ని అడవుల్లో వేటాడి వేటగాళ్ళు వాటిని అంటే వాటి జనాభా తగ్గిపోవటంలో ఇది ఒక ప్రధాన కారణం. అంటే వాటి మాంసానికి విలువ ఎక్కువ ఉండటం, సో దానివల్ల అనేక వన్యప్రాణులు అరుదైన వన్యప్రాణుల కింద మారిపోవడానికి కారణం కూడా ఇలాంటి వేటగాళ్ళు కొంతమంది ఉండటం వల్ల. వాళ్ళకి అవి కనిపిస్తే జంకలు కానివ్వండి, దుప్పులు అంటాం అవి కానివ్వండి, అలాగే అంటే శాకాహారం తీసుకునేటువంటి వన్యప్రాణులు వాటికి అవి విలువ ఎక్కువ అన్నమాట, వాటి మాంసానికి విలువ ఎక్కువ. మళ్ళీ క్రూర మృగాలకు ఉండదు, అవి వేరే రకంగా ఉంటాయి. ఇప్పుడు పులి ఉంది, అది మన జాతీయ జంతువు, జాతీయ మృగం. సో దాని యొక్క గోర్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా విలువైనవి, ఒకప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా భావించారు. పులిగోరు ధరించడం అనేది ఒక ప్రెస్టీజియస్ థింగ్ గా ఉండేది, మెడలో చైను, దానికి చివర పులిగోరు ఉంటుంది. సో గతంలో చాలా వరకు నేను విలేజెస్ లో కూడా చూసేవాడిని, పులిగోరు ధరించడం అనేది చాలా ప్రెస్టీజియస్ థింగ్ గా భావించేవాళ్ళు. ఎవరికైతే అది లేదో, అది మీకు పులిగోరు లేదా అని వాళ్ళని కొంచెం తక్కువ చేసి మాట్లాడటం. సో అంత అలాంటివి ఉండేది మనకి, ఏనుగు దంతాలకు ఉండే వాటికి అంత విలువ ఉంటుంది చేశారు మనకు తెలుసు. అట్లాగే జింక మాంసం కోసం దుప్పు, అదే ఒకే జాతికి సంబంధించి కృష్ణ జింక లేడి దుప్పి ఇవన్నీ కూడా ఒకే జాతికి చెందినటువంటి జంతువులు. మాంసం కోసం వాటిని చంపేవాళ్ళు, వాటి చర్మాల కోసం చంపేవాళ్ళు. జింక చర్మం అనేది, పులి చర్మం అనేది చాలా ఆ రోజుల్లో రాజుల కాలంలో బాగా ఫేమస్ అది. సో వాటి చర్మాల కోసం, వాటి మాంసాల కోసం జింకను చంపడం. కృష్ణ జింక అంటే మనకు తెలిసినది చుక్కలు చుక్కలుగా ఉంటుంది. సో అట్లా ఆ పులి, దాని గోర్లు దాని చర్మం చాలా విలువైనవి అనమాట. అంతర్జాతీయ మార్కెట్లో కొన్ని లక్షల విలువ చేసే వస్తువులు అవి. అందుకని ఇవన్నీ దొరుకుతున్నప్పుడు వన్యప్రాణి సంరక్షణ చట్టం ఒకటి తీసుకొచ్చారు. అందులో కొన్ని జాతుల్ని, కొన్ని మృగాల్ని సో చంపటం కానీ వేటాడటం కానీ చంపటం కానీ లేదా వాటి మాంసం భుజించడం కానీ నేరంగా దాని ద్వారా తెలియజేశారు. సో ఎవరైతే దాన్ని వైలేట్ చేస్తారో, ఉల్లంఘిస్తారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షణ అనుభవించాల్సిందే, జైలు వసూలు లెక్క కట్టాల్సిందే. సో ఇప్పుడు మరి ఈయన అది జాతీయ పక్షి, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అది ఒక కాపాడబడుతున్నటువంటి ఒక పక్షి అనేది ఆయనకి తెలియక ఈ ప్రణయ్ కుమార్ అనే అతనికి
ఇప్పుడు అది దాని మీద ఒక కూర వండి ఎలా వండాలి దాన్ని అని పెట్టడం, యూట్యూబ్ లో పెట్టే పెట్టాడంటే అక్కడ మనకి అలా పెట్టాడంటేనే రెండు జరిగి ఉండాలి. అతనికి దాని మీద అవగాహన లేకపోవటం, అంటే దాన్ని చంపి మాంసం వండి వండటం అనేది నేరం అనే విషయం తెలియకపోవటం, దాని వలన జరగాలి లేదా నన్ను ఎవరు చూస్తారు చూస్తారని కాదు చూద్దాంలే, ఒకవేళ అట్లాంటి నిర్లక్ష్యం వల్ల జరిగి ఉండాలి. సో మొత్తానికి అంటే తను ఇప్పటికే చాలా రకాల వంటలు చాలా రెసిపీస్ తను ఎలా చేయాలి ఏంటి అనేది తన యూట్యూబ్ ఛానల్లో తను ఆల్రెడీ ఇప్పుడు పెడుతూ వస్తున్నాడు కాబట్టి 500 పైనే వీడియోలు అతని ఛానల్లో ఉన్నాయని చెప్తున్నారు. సో అందులో భాగంగానే అంటే నెమలి మాంసం ఎలా వండాలి అని పెడితే దానికి విపరీతమైనటువంటి వ్యూస్ వస్తాయి, సో ఆదరణ కలుగుతుంది తన ఛానల్కి అని ఒక ఇది కదా, ఎందుకంటే ఒక అరుదైంది కదా మామూలుగా వేరే వేరే మనం రెగ్యులర్ గా తీసుకునే ఏవైతే ఉంటాయో మన మాంసాహారాలు ఏవైతే ఉంటాయో అవి పెట్టడం అందరూ చేసేదే, కానీ నెమల మాంసం అంటే చాలా అరుదైన విషయం కాబట్టి ఎలా చేయాలి ఏంటి అని జనాలు తెలుసుకుంటారు అనే ఒక అభిప్రాయంతో ఒక ఆలోచనతో అతను ఇది పెట్టి ఉండాలి అని చెప్పి ఉంటాడని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇది పబ్లిక్ చేశాడు, పబ్లిక్ డొమైన్ లో వచ్చేసింది కాబట్టి పోలీసులు అది అటవీ శాఖ అధికారులకి ఆ విషయం తెలియటం, సో అతన్ని అరెస్ట్ కూడా చేశారంటున్నారు. అవి చాలా బలమైనటువంటి చట్టాలు అవి, సో నాన్ బెయిలబుల్ అవి. సో వన్యప్రాణులకు సంబంధించి మనకు తెలుసు సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి దాని నుంచి బయటపడటం కోసం చాలా ఇయర్స్ పట్టింది. సో ఖచ్చితంగా మినిమం ఫస్ట్ అయితే రిమాండ్కి అయితే తరలించేస్తారు, ఆ తర్వాత అతను బెయిల్ చేసుకోవటం ఇవన్నీ కూడా తర్వాత విషయాలు. సో వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేది చాలా బలమైన చట్టం కాబట్టి అది కనుక నేరం కనుక నిరూపణ అయితే ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది, 1 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడుతుంది. కాబట్టి జనం కూడా ఏంటంటే మనం ఏదైనా సరే మనం రెగ్యులర్ గా మనం మాంసాహారం ఏదైతే తీసుకుంటామో ఏ ప్రాణులు అయితే అవి కాకుండా మిగతావి ఏవైనా సరే జింక కానివ్వండి ఇవన్నీ కూడా ఈ దీని కింద ఉంటాయి, చట్టం కింద పరిరక్షింపబడుతున్నటువంటి వన్యప్రాణులు. సో అవి వాటిని మనం తాకకూడదు, వాటిని వెంటాడకూడదు, సో వాటి మాంసాన్ని మనం తినకూడదు అనే అవగాహన వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. అంటే మనం చిన్నప్పటి నుంచి మనకు బుక్స్ లలో మనకు చెప్తూనే ఉంటారు ఇవి ఇట్లా చేస్తే ఇది తప్పు, ఈ వీటికి జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి మనకి చెప్తూనే ఉన్నారు. అంటే ఈ తనకు తెలియకుండానే ఇది చేశారంటారా సార్? మరి అదే మరి వాళ్ళు పోలీసుల విచారణలో అటవీ శాఖ అధికారుల విచారణలో ఆ విషయాలు మనకి బయటికి రావాల్సింది, అతను ఎందుకు చేశాడు, ఎక్కడ దాన్ని పట్టుకున్నాడు, సో అతనికి నెమలి అనేది ఎట్లా లభ్యమైంది, ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియాల్సి ఉంది. గతంలో కూడా ఇట్లాగే వికారాబాద్ లో ఒక ఇద్దరు వ్యక్తులు ఇట్లాగే మాంసం కూర వండి భుజించారనే విషయం తెలిసి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మేము దాన్ని వేటాడలేదు, అది ఆల్రెడీ అక్కడ చచ్చిపోయి పడి ఉంది, అంటే కరెంట్ షాక్ కొట్టి చనిపోయి ఉంది, దాన్ని మేము వండుకొని తిన్నామని చెప్పేసి వాళ్ళు విచారణ అయితే తెలియజేయడం జరిగింది. సో అది కూడా తప్పే, అంటే చనిపోయిందని కూడా చనిపోయిందంటే దాన్ని ఏదన్నా పూడ్చిపెట్టి అట్లాంటిది ఏదైనా చేయాల్సిందే, కానీ దాని మాంసాన్ని తినకూడదు చనిపోయినదైనా సరే. సో దాన్ని వేటాడటము నేరమే, దాని మాంసం తిట్ట ఈవెన్ చనిపోయిన తర్వాత దాన్ని చనిపోయిన దాని మాంసం తినడం కూడా నేరం. సో ఇది ఈ అవగాహన మనం కలిగి ఉండాలి. సో మనం ఏదైనా సరే ఒక అరుదైన జాతి ఒక అరుదైన ప్రాణి అనే ప్రాణిది దాని మీద ఒకవేళ మోజు ఉంటే మనం తినాలని ఉన్నప్పుడు అది తినొచ్చా లేదా ఒకవేళ ఈ విషయం బయటపడితే ఏమవుతుంది, ఈ అవగాహన అంతా ఉండాలి. అంటే విషయం బయట పడకపోయినా అది తప్పు, ఈ పని చేయడం తప్పు, ఇది నేరం, ఇది దీనికి ఒక చట్టం ఉంది అనే విషయం వాళ్ళు తెలుసుకొని ఉండాలి. రైట్ సార్, రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.